ఏదైనా పర్లేదు, ఆడికి ఆడికి వచ్చిన ఆడికి అడుగుతాం. బాబు లే, బాబు లే, మనం రెండు చెల్లెలు అక్కడే ఉన్నాయా? ఓకే ఓకే, ఏం పర్లేదు. వాళ్ళ దారి ఉందండి, లీవ్ చెప్పు. బాగున్నారు స్వామి? జగన్నాథ్ స్వామి పేరు తెలుసు? చెప్పు. పూరి వెళ్ళదా? పూరి అయ్యో సరే, ఇంకా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. కృష్ణ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, బలరాముడు తెలీదు? బలరాముడు తెలుసా? ఇదని గుర్తొచ్చింది. బృందావనంలో ఒక నది ఉంది, ఆ నది పేరు తెలిసే ఎవరికైనా? ఏసెడ్ రాయ్, జగట్ల రాయ్, సారీ జగట్ల బాణం, సారీ. నువ్వేం చెప్పు సరే అయితే, ఇన్నికి ఈజీ క్వశ్చన్ అడుగు. కృష్ణుడు కొండ ఎత్తారా, కొండ పేరు? హనుమంతుడు కొండ తీసుకొచ్చాడు, కొండ పేరు? నేను ఎవరు మాట్లాడుతూ ఈజీ క్వశ్చన్ వీడికి. హనుమంతుడు చేతిలో ఉంటుంది, దాని పేరేంటి? ఆయుధం. రథమా? రథమా? గద్ద. అసలు అడిగిన వాళ్ళు కదా చెప్పాలి, అడిగిన వాళ్ళు కదా చెప్పాలి. మీ ఎవరు నోరిప్పినా సరే మీరు గడ్డి తిన్నట్టే. ఇప్పుడు వీడు ఒక్కడే చెప్పాలి, ఎవరు చెప్పకూడదు, ఎవరు చెప్పకూడదు. ఓకేనా? ఒక్కడే మాట్లాడాలి, మిగిలిన వాళ్ళంతా నోరు మూసుకోండి. షట్ అప్ ఆల్ యువర్ మౌత్. ఒక్కడే చెప్పాలి. రాముడు పక్కన సీతాదేవి, లక్ష్మణుడు ఉంటారు కదా, హనుమంతుడు కూడా ఉంటాడు కింద, ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేర్లేండి? తెలియదు, తెలియదు. ఓకే, కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు? తెలియదు. కృష్ణు వాళ్ళ అన్నయ్య పేరు? తెలియదు. అలా బడికి వెళ్ళాను, అసలు వెళ్ళలేదు. పని పనిలోకి వెళ్తాం. అది ఆల్రెడీ అయిపోయింది రావడు, మాకు తెలియదని అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడిగాను నేను. ఏడి హావ్ వాడితో చిన్న క్వశ్చన్ అనే చెప్తా. ఒరే మన దేశం పేరు చెప్పు. మన దేశం పేరు తిరుపతి. తెలియదు వాడికి. మన దేశం పేరు ఇండియా అనేది ఇంగ్లీష్. మీరు చెప్పండి. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతదేశం మన జన్మ ప్రదేశం. పోయిందా? కదా ఒక్క సరే ఏది హావ్, నువ్వు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ చేయి. నన్న ఏదో ఒకటి చెప్పు. తిరుపతిలో మనం కొండ మీద స్వామివారి దర్శనం చేసుకున్నాక, విమాన వెంకటేశ్వరాన్ని చూశాక అన్నవాచారులు వస్తారా? తెలీదు. వెళ్ళావు కొండకి, ఎన్నాళ్ళైంది? అంతేగా, ఏదో 10 ఇయర్స్ అవ్వలేదుగా, లేదేగా. ముసలమ్మ కాదుగా మర్చిపోవడానికి, మొన్నే కదా వెళ్ళావు 1 ఇయర్ అంతే. సరే, అక్కడ ఒక ఆయన హుండీ ఉందా? హుండీ హుండీ ఎదురుగా ఒక ఆయన ఉంటారు. ఆయన ఎవరు? చాలామంది ఏముండవు, హుండీ ఎదురుగా ఉండదు ఒకరే. సరే మీకు ఈజీ కూడా చెప్తారు, ఎవరు మాట్లాడకూడదు, ఎవరు చెప్పకూడదు, నువ్వే చెప్పాలి. ఏదైనా చెప్పాలి, ఎవరు మాట్లాడదు. తిరుమల వెళ్తే ఫస్ట్ ఎవరిని దండం పెట్టుకోవాలి? కొండ మీద నంది ఉందా? కొండ మీద నంది ఉందా? వెంకటేశ్వర స్వామి కంటే ముందు ఎవరిని దండం పెట్టుకోవాలి? సారీ సారీ సారీ, తిరుమల వెళ్తే ఎవరిని దండం పెట్టుకోవాలి ఫస్ట్? ఏం కాదు,
అమ్మ మీకు తెలుసా? అమ్మ మీకు తెలీదా? కాదు 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 కాదు. ఇదిగో ఎవరైనా ఈ వీడియో చూస్తే తిరుపతి వాళ్ళకి వాళ్ళ దేవుడి గురించే తెలియదా, సిగ్గు సిగ్గు అనుకుంటారు. అమ్మ దగ్గరికి వచ్చారు, మళ్ళీ పక్కకి పోయి వరాహస్వామి, వరాహస్వామికి వెంకటేశ్వర స్వామి కోనేరు ఉందా? కోనేరు పక్కన లేదా? కోనేరు, కోనేరు పక్కనే, కోనేరు ఆనుకుని ఉంటారు కదా వరాహస్వామి. ముందు వరాహస్వామి దర్శనం చేయాలి, అదేమైందా? వెంకటేశ్వర స్వామి వాళ్ళ అన్నగారి పేరు గోంజాజ స్వామి, ఆయన కింద తిరుపతిలో ఉన్నారు, అదేమైందా? మరి వెంకటేశ్వర స్వామికి పెళ్ళి ఏ ఊర్లో అయింది ఎవరికి తెలుసా? నారాయణ వనం ఆ ఊళ్ళో అయింది, అదేనా? వెంకటేశ్వర స్వామి వాళ్ళ మామగారి పేరేంటి? తెలియదు. ఎవరికి తెలియదుగా? ఎవరికి తెలియదు? ఎవరు చెప్పలేరుగా? వెంకటేశ్వర స్వామి వాళ్ళ మామగారి పేరు పులివనా? ఎవరు చెప్పకండి, లోయత్తుకి కులి ఇద్దాం. ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడిన గడి తిన్నట్టే. వెంకటేశ్వర స్వామి వాళ్ళ మామగారి పేరు స్కై కింగ్, ఓకేనా? స్కై కింగ్. స్కై కింగ్ తెలుగులో చెప్పు, ఎవరు మాట్లాడకండి, ఎవరు చెప్పదు, లోయత్ ఒకటే. కింగ్ ఏమంటారో తెలుగు తొందరగా. అసలు ఏం చదువుకున్నాను? పట్టపట్ట కింగ్ రాజు అంటారు కదా, అయితే ఏంటది ఆకాశే పట్టపట్ట షార్ప్గా ఉండాలి. ఏడున్నారా మీరు? లక్షల లక్షలు రాగాస్తున్నాను, షార్ప్గా లేరు. ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను సినిమా క్వశ్చన్లో చెత్త క్వశ్చన్లు అడిగితే అన్న చెప్తారేమో బాగా, ఎంత బాగా చెప్పాలి. ఐఎమ్ నాట్ సారీ. ఇంకో క్వశ్చన్ అడగాల్సిందే లోహిత్కి. ఏం చదువుతాను? ఓకే, ఇంకో క్వశ్చన్ అడిగితే కానీ గిఫ్ట్. ఓకే, ఎవరు మాట్లాడద్దు. తిరుమలలో సరే మనం ఎన్ని కొండలు, ఏడు కొండలు కదా, ఏడు కొండల్లో రెండు కొండల పేరు చెప్తే సార్. ఎవరు గిఫ్ట్ రాలేదో వాళ్ళే చెప్పాలి. గిఫ్ట్ రానోళ్ళే, గిఫ్ట్ రానోళ్ళే నోరు ఇప్పాలి, లేదా నోరు మూసుకోవాలి. నీకు ఈజీ క్వశ్చన్ అండి. విష్ణుమూర్తి సముద్రంలో పడుకుంటారు, సముద్రం పేరు చెప్పు. గిఫ్ట్ రానోళ్ళు ఎవరన్నా చెప్పచ్చు. రామరి తప్పదు, ఎంతమంది కాపీ ఇచ్చేది కొట్టినామా చెప్పట్లు. పాలకడలిలో రైట్, ఓకే రైట్ రైట్ ఓకే. క్వశ్చన్ అయిపోయాక పాడు పాట. నీకు ఇంకా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. లోయకి చాలా చిన్న క్వశ్చన్ ఏమిటంటే, బ్రహ్మదేవుడు భార్య పేరు ఏమి? ఎవరు మాట్లాడుకుంటారు? చదువు తల్లి పేరు ఎవరు చెప్పలే కదా, పుట్టినమ్మ చెప్పట్లో. అమ్మయ్యా గుడ్ గాల్. మరే గిఫ్ట్ రాని వాళ్ళు ఎవరు ఇంకా? వెయిట్ 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 వెయిట్. ఓకే ఓకే, ఏం పేరు పేరు? కేతన్. చిన్న క్వశ్చన్ అడిగితేనే కేతన్ అల్లరి చేయకండి. తర్వాత మీరు గిఫ్ట్ వచ్చిన తప్పకండి, కానీ మాకు వెలుగు లేదు. లేదు కింద కూర్చోండి, కింద కూర్చోండి. ఎవరైనా చెప్పరా, గిఫ్ట్ ఉన్నకాడికి ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. రామా స్పెల్లింగ్ ఎవరు అడిగితే చెప్పండి. రామా శ్రీరామ చెప్పండి. మంగళం అనుకుంటా ఆల్మోస్ట్ ఐ థింక్ మంచి ఖాళీ అనుకుంటున్నాను. బ్లూ కవర్ ఖాళీ ఐ థింక్ ఓవర్. ఇంకా అక్కడ ఏం లేవు కదా సార్, దీంట్లో చూడండి. ఆ సంచి ఏం లేవు కదా, అయిపోయింది అంతా ఖాళీ కదా, అది గోసేవాది. ఈ సంచి ఇంకా ఒకటి రెండు ఏదో ఉన్నట్టున్నాయి, అడుగు పుడుగు మూడు ఉన్నాయి. ఈ ఆడపిల్లలకి లాస్ట్ లక్కీ త్రీ, లక్కీ త్రీ పీసెస్. దూరం ఉండండి.